गौरव माजी एमएलए आनंद गारी सूचन मेरे को धर्ना कार्यक्रम एर्पाटु चेयडम जरिगिंदी। मुख्यंगा कांग्रेस प्रभुत्वं ఎన్నికలలో హామీల భాగంగా రైతులకు ఎకరానికి సంవత్సర కాలానికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది। హామీలో భాగంగా యాసకికి సంబంధించిన 7,500 కోట్ల రూపాయలు ఎకరానికి 7,500 రూపాయల్ని అకౌంట్లలో వేయాల్సిన అవసరం ఉంది। అలాగే రబీ సీజన్కు సంబంధించి 15,000 రూపాయలు బాకీ పడ్డది। అలాగే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నది, అది కూడా 100% అమలు చేయలేకపోయింది। 6 గ్యారెంటీలని మోసం చేసి గద్దెనెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది। ఒక పక్కన హైడ్రా అని చెప్పి హైదరాబాదులను, ఒక పక్కన మూసీ బాధితులను, అలాగే మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు అవి ఇవ్వకుండా మోసం చేసింది। ఈ విధంగా అనేక హామీలు ఇచ్చి 400కు పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం గద్దె దిగాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా హెచ్చరిస్తుంది। ఈ రోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం, అలాగే వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్తుకు ఆనంద్ గారి ఆదేశానుసారంగా రైతు భరోసా విషయంలో ఏదైతే నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సమయంలో రైతు భరోసా ఇవ్వలేమని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి నిరసనగా ఈరోజు మేము ఈ యొక్క వికారాబాద్ టౌన్ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు సపోర్టింగ్గా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మనటువంటి చేపట్టడం జరిగింది। కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ సమయంలో గెలుపు కోసం ఎన్నో అమలు గాని హామీలన్నీ ఇచ్చి ఈ రోజు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, ముఖ్యంగా అన్నదాత అంటే అందరికి అన్నం పెట్టే రైతు జై జవాన్ జై కిసాన్ అన్నారు, మరి అటువంటి రైతును పూరా మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన విధంగా ఈరోజు ప్రవర్తిస్తుంది। రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ పోయిన డిసెంబర్ 9 చేస్తామని ఇప్పటి వరకు 40% ప్రజలకు కూడా అమలు చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। మరి రైతు భరోసా అనేటువంటిది ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలోనూ వేయలేదు। మరి ఈ రకంగా రైతులను అంతా మోసం చేసుకుంటా వాటి వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఏమి ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। తప్పకుండా రైతులకు రైతు భరోసా గాని రుణమాఫీ గాని వాళ్ళకు పంటకు గిట్టుబాటు ధర గాని తప్పకుండా రైతులకు మొదటి ప్రాధాన్యత కింద వాళ్ళు బడ్జెట్ లోపల ముందు ఇప్పించేయాలి గాని అనవసరమైన ఎన్నో కార్యక్రమాలు అక్కడ మూసినాదికి 150,000 కోట్లు అంటారు కానీ ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు। మరి అలాంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వికారాబాద్ లోపల మెత్తుకు ఆనంద్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ రైతుల పక్షాన నిలిచి రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుందని కోరుకుంటున్నాను। రైతుల మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాం। గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఖరీఫ్ కానీ రబ్బీ కానీ పంటలకు ముందే రైతుల అకౌంట్లో రైతు భరోసా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేది ప్రభుత్వం। ఇప్పుడు ఊటక వాగ్దానాలు 6 గ్యారెంటీలు అనేక ఊటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గతంలో 10,000 రైతు భరోసా 15,000 ఇస్తామన్నది, ఇప్పుడు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈసారి వర్షాకాలానికి రైతు భరోసా లేదని మన తెలంగాణ రైతాంగాన్ని మొత్తం మోసం చేసిండు। దీనికి వ్యతిరేకంగా రైతుల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। వెంటనే రైతులకు రైతు భరోసాగా వారి అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయాలని కోరుతున్నాము। టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో రైతు భరోసా 15,000 ఇస్తామని హామీ ఇచ్చి నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట తప్పి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేది అని చెప్పేసి అన్నటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి। అదేవిధంగా ఏదైతే ఎన్నికలలో మోసపూరిత హామీలు చెప్పి అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో
రైతులు అదోగత పరిస్థితి ఉంటే ఈరోజు వాళ్ళు మాత్రం అంగు ఆర్భాటాలు చేస్తున్న పరిస్థితి వస్తా ఉన్నాం. ఒక పక్క గ్రూప్ 1 విద్యార్థుల మీద లాట్ ఛార్జీ, ఇంకో పక్క హైడ్రా బాధితుల మీద వేధింపులు, మూసీ పక్కన ఉన్నటువంటి ప్రజల మీద ఈరోజు ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, 2 లక్షల రుణమాఫీ విషయంలో మాట తప్పిందో, ఈ ప్రభుత్వం దేశ స్వాతంత్ర చరిత్రలో సంవత్సరం లోపలనే ఫెయిల్ అయ్యి పథకాలను అమలు చేయకుండా ఘోరంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం దేశంలో ఇప్పటిదాకా ఏదైనా ఉన్నదా స్వాతంత్రం వచ్చే నుంచి అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, అది రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ కావచ్చు, మీరు ఏదైతే కేసీఆర్ గతంలో 10,000 భరోసా ఇస్తే రైతు బంధిస్తే మీరు రైతు భరోసా అని పేరు పెట్టి 15,000 ఇస్తామన్నారు. ఇప్పటికీ 2 సార్లు ఇవ్వలేరు, అది కూడా అమలు చేయాలని చెప్పేసి చేయకపోతే మీకు 5 ఏళ్ళు కాదు, జనాలందరూ కూడా మిమ్మల్ని ఇంకొక 2-3 నెలల్లో చంద్రగిరి మానేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంగు ఆర్భాటాలు మానుకొని గతంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని రైతులు బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నీళ్ళు ఇవ్వకుండా కూడా ప్రజలను ఎల్లకాలం మోసం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతున్నది. దీనికి నీరసనంగా ఇవాళ మా ప్రభుత్వం మా పార్టీ ఆధ్వర్యంలో కూడా రైతుల పక్షాన ఉండి దీక్ష నీరసాకారం చేస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్ళుగా మీరందరూ చూశారు, కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి పెద్ద దిక్కుగా ఉండి రైతులను రాజుగా చేయాలి, రైతులను ధనవంతులు చేయాలి, రైతులు ఈ రాష్ట్రంలో భిక్షగాలుగా ఉండొద్దు, రైతులు పిచ్చపెత్త స్థాయికి నుంచి దేశ స్థాయికి ఉండాలని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి యొక్క రైతులకు నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రపంచంలో కూడా ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎవరి అనేటువంటి యొక్క రైతు బంధు కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించి దీనిని ఒక రైతులకు ఎప్పుడు కూడా పెట్టుబడి సాయంగా ఇచ్చేటటువంటి ఒక చరిత్ర లేని సందర్భంలో రైతులకు ఇచ్చి ఆదుకున్నటువంటి చరిత్ర. మరి రైతుల పక్షాన ఉండి రైతులకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు, మరి ఆ నిర్ణయాల ప్రకారంగానే రైతులందరూ కూడా 10 సంవత్సరాలుగా ఒక స్వర్గధామంలో కూడా జీవించినటువంటి రైతులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో కూడా రైతులకు విలువ లేకుండా పోయింది. అయ్యా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంలో రావడానికి అడ్డమైన హామీలు అమలు కాని హామీలు, 6 గ్యారంటీలు, 100 400 హామీలు ఇచ్చే ప్రజలు మోసం చేసి 1.8% తక్కువ మెజార్టీ తోటి మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. దయచేసి చెప్తా ఉన్నాం, ఈ దాదాపు 2 నెలల నుంచి హైదరాబాద్ నగరంలో కానీ ఇంకెక్కడ కానీ వాళ్ళన్నీ కూడా డైవర్స్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మూసీ పేరు మీద ఇంకోటి పేరు మీద ఇంకోటి పేరు మీద మీటింగులు పెట్టి మా ప్రభుత్వం పైన మా నాయకుడి పైన అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏ రకమైన భాష మాట్లాడుతున్నారు మేము చూస్తూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి యొక్క 6 గ్యారంటీలు కావచ్చు, మరి కళ్యాణ లక్ష్మి ద్వారా మరి కుల బంగారం కావచ్చు, మరి మహిళలకు ప్రతి నెల 2,600 కావచ్చు, మరి ఇంకా రైతులకు 2 సార్లు ఇచ్చేటటువంటి ఒక రైతు బంధు, మరి మొన్నటికి మొన్న 43,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, అది కూడా చేయలేరు, కేవలం 17,000 కోట్ల రూపాయలు ఎంత చేశారని మేము విన్నాం. దయచేసి చెప్తా ఉన్నాం, రైతులు ఏంది రాజ్యం లేదు, రైతులు కష్టపడితే రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది అని ఎవరైనా చెప్పారు. కాబట్టి మేమందరం కూడా మా పార్టీ పరంగా రైతులకు న్యాయం జరిగే వరకు, రుణమాఫీ చేసినంత వరకు, దళితమం చేసిన వరకు, 6 గ్యారంటీ అలమర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాలు ఉండి మేమందరం కూడా పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇన్ని నెలలల్లో ఇంత తక్కువ కాలంలో ప్రజల యొక్క వ్యతిరేక దృష్టి వ్యక్తి నీవే ఉన్నావు. దయచేసి చెప్తా ఉన్నాం, నీవేదో జాక్పాట్ ముఖ్యమంత్రి తప్ప నీవు ప్రజల చేత ఎన్నుకున్నట్టు కాదు, మోసం హామీల ద్వారా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గట్టెత్తిపో వరకు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అటువంటిది ఎన్నో వాగ్దానాలు చేసి బూటపు వాగ్దానాలు, రైతు భరోసా కింద 15,000 ఇస్తామని, రైతులకు అది చేస్తామని ఇది చేస్తామని కొన్ని 6 గ్యారంటీలు అని ఇట్లా ఎన్నో వాగ్దానాలు బూటపు వాగ్దానాలు చెప్పి ఈరోజు గవర్నమెంట్ వచ్చినాక రైతులకు మోసపూరితం చేసి నిన్న బట్టి విక్రమార్క గారు ఏమంటారంటే ఖరీఫ్కు ఇయ్యలేము ఇయ్యమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు గతెనెక్కి రైతులను అడ్డి విరుస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వెనుకనే దిగిపోవాలని నేను ఖండిస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు, అశోక్ గోపాల్ గారు అందరూ ఎట్లా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటిది తెలియపరచారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీ, దగాకోరు పార్టీ, అవసరమైనటువంటి పార్టీ. ఇప్పుడే చెప్పిండు అన్న 420 హామీలు ఇచ్చారు,
आर ग्यारंटी चपिंट आर ग्यारंटी दिखे नागरिक हामी दिखे मक मद्योग चूस्त रे मत धर्ना चूंब विद्यार्थुंदरू अवकाश कल अट्ला निरंतर प्रजा व्यतिरेक प्रभुत्मी तेलंगाणा प्रभुत्म प्रजा प्रभुत्म प्रजल या संक्षेम कोसम पनचे प्रभुत्म मन के अंदर तल करे करंट को प्रभुत्ट निरुद्योग निरुद्योग वृद्धिस्तमन रूपये 5000 रूपये निरुद्योग वृद्धिस्तम रूपये का प्रभुत्म इच्छी हामील निबेकूदी करंट इच्छी आयना 24 गंटल करंट करंट इच्छी रैतुक रईत भरोसा इच्छी रैत रुणमाफी चेसी रैतुक निरंतर अडगा उठा प्रभुत्म प्रभुत्म अभी प्रजा प्रभुत्म आरोग्यम गुरी मन मेडिकल कॉलेज वचनाई मत 33 कॉलेज वचनाई प्रभुत्वला अटे तेलंगा मत प्रजा आरोग्य मंजुनी प्रजलू मंजुनि आरोग्य वसत कल प्रभुत्म प्रभुत्म हरत विप्लवि हरतार दादापू सार हरतारि मतलब तेलंगा वर्षपात तग्पत वातावरण में मारपलनाई इवन निवार दी शरण अड़वी पाली अंदमे अड़ का अड़ने कार्यक्रम तेलंगा प्रभुत्म अट्ला निरंतर प्रजा संक्षेम कोसम प्रजल कोसम प्रजलते इबंधो वाली इप्क समीक्षी आ प्रजा प्रजल कोसम निर्णय तेलंगा प्रभुत्में कांग्रेस एम चे दगा मोसम से आड़ रूल रूपये ने पद्धन संवस प्रति आड़पील को 2500 रूपये इवे अदे विधा पिंशन रूल ना 4000 वस्तमन पच्चे विद्यार्थक निरुद्योग इले अदे विधा रईत भरोसा भी रईत बंद पेरीट मेमिस्टे 10000 रूपये दाने लगे मे 15000 15000 रूपये वरकूर मोसपड़ता रैतलू रोड मीदूर आंदोलन चस्ता इवनि प्रजा व्यतिरेक प्रभुत्म मोस प्रभुत्म प्रज मोसम से अधिकार प्रभुत्म काबी प्रजल गमन प्रजल गमी पार्टी प्रजा व्यतिरेक पार्टी पंदमेट खाएं అందుకోసమే ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ పార్టీకి ప్రజల దగ్గర తీసుకెళ్లి అయ్యా ఇది ప్రజా వ్యతిరేకమైన పార్టీ మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని చెప్పి తెలియజేయడం కోసమే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు రైతుకు మద్దతుగా ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎండగొట్టడం కోసం వ్యతిరేకించడం కోసం రైతుల చైతన్యవంతం చేయడం కోసం ప్రజలు చైతన్యవంతం చేయడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చిండు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా నాయకులందరికీ అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇది ప్రజలను చైతన్యం చేసేటువంటి మా కార్యక్రమం ఎప్పుడైనా కూడా ప్రజా వ్యతిరేకం చేసినటువంటి ప్రభుత్వాలు గాని రాజులు గాని ఎవరి మనగడ లేకుండా పోయినాయి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది ఖచ్చితంగా కనుమరుగైనటువంటి పార్టీ మీరు దేశవ్యాప్తంగా కనుమరుగైతా ఉన్నది తెలంగాణలో కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీకు తెలుసు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి చోరస్తలో ప్రతి ఓటర్లు చర్చిస్తున్నారు ఎందుకోసం ఇది ప్రజా వ్యతిరేకమైన పార్టీ కేసీఆర్ బాగుండే మా నాయకుడు కేసీఆరే కేటీఆర్ మా నాయకుడు అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు మన కోసం పుట్టిన పార్టీ అది మన తెలంగాణ ప్రాంతం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం బాటలు వేసినట్టు ప్రణాళిక రూపొందించారు।